జిల్లాలో పార్టీని ఒక తాటి మీద తేటడానికి అలానే జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాను. ఆ విధంగానే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన 2వ తేదీని జిల్లాలో ఉన్న నాయకులు నూతనంగా కమిటీలో నియామకం చేయబడిన ఆ నాయకుల్ని కార్యకర్తల్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో వైఎస్ జగన్ గారికి వ్యక్తిగతంగా పరిచయం చేయడం జరిగింది. అయితే इन वेल मंदिर पार्टी कार्यक्रम पागोपी मोन जगह कार्यक्रम की वच्ची प्रती व्यक्ति वार सत खर्चल तो हईदराबाद राव जी अटे वालू पार्टी की बदले पार्टी कार्यक्रम चुरग् पागोन आलोचन तो राव जी आधा मरी हईदराबाद जगनमोहन रेडी गार समयानी केटाइनी प्रती व्यक्ति ने पेर पेरने पेर अड़ी वाल विवरा कार्यकर्ता की नायक की सतोषा मरंत राज पंच बला इच्छी चुतना अला पार्टी इच्छा आदेश प्रकार पार्टी इच्छा सूचन प्रकार जि पार्टी बलोपतमें इपड़के मल स्थाई कमटी वे जी इंका ग्राम स्थाई कमटी बूथ स्थाई कमटी वेसी प्रती గ్రామంలోనే పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ మరి ఒక విధంగా కార్యకర్త గాని నాయకుడి గాని ఉత్సాహంగా పని చేయాలంటే దానికి తగిన విధమైన ప్రోత్సాహం ఉంటేనే చేయగలరు. ఆ విధమైన ప్రోత్సాహం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం మూలాన మేము ఉత్సాహంగా పని చేయగలుగుతామని తెలియజేస్తూ మొన్న జరిగిన కలిసినప్పుడు కూడా 13 జిల్లాల్లోకెల్లా విజయనగరం జిల్లాయే అన్ని విధాల బాగుంది పార్టీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తున్నారని ప్రశంసలు కూడా ఇవ్వడం జరిగింది. దాని కారణం పార్టీ జిల్లాలో పార్టీ అంత ఐక్యంగా ఉండడం ప్రతి ఒక్కరూ మాది బాధ్యత అనుకొని పై చేయడం వల్లనే ఇన్ని కార్యక్రమాలు మేము నిర్వహించగలుగుతున్నామని తెలియజేస్తూ ఆ విధంగానే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఏ విధమైన సమస్యలు వచ్చినా ప్రజలకు ఏ అవసరాలు కష్టాలు వచ్చినా ఈ జిల్లాలో మేము ప్రతిపక్ష పార్టీ నాయకులుగా పార్టీగా మేము అందుబాటులో ఉంటామని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాం. ఆ విధంగానే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటన చేశారంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలన్న ఆలోచనతోటే పర్యటన చేశారు. ఆ విధంగానే రైతులకు భరోసా ఇచ్చారు, మీకు మేము ఉన్నాము, మీ అవసరాలకు కానీ కష్టాలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందని తెలియజేయడం జరిగింది. మొన్న పెద్దలు సాంసరావు గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ఉపకారాలు జరుగుతాయి, ఎన్నో వరాలు ఇస్తాయి అనుకునే నేపథ్యంలో కనీసం ఏ విధమైన ప్రజలు సంతోషపడే విధంగా మరి ఏ విధమైన నిధులు కేటాయించలేదు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి మధ్యవర్తిత్వం చేయమన్నారు, సంతోషమే. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం ఈ రాష్ట్రానికి ఏ విధమైన నిధులైనా తెస్తే సంతోషమే, కానీ రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరిది రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఉండాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలనే ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని ఒక అఖిలపక్షంగా తీసుకొని ఢిల్లీలో వెళ్తే వీరు రాజకీయాలకంట ప్రజా సంక్షేమానికే ప్రాతినిధ్యం ఇస్తున్నారు అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పడుతుందనేది మా అభిప్రాయం. ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీల్ని అఖిలపక్షంగా తీసుకొని వెళ్ళి ఢిల్లీలో మన డిమాండ్స్, మన కోరికల్ని అడగాల్సిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.